చికెన్లో బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది చికెన్ లెగ్సే. చికెన్ లెగ్స్తో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే చికెన్ లెగ్స్ చాలా జ్యూసీగా ఉంటాయి, పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ మీట్ అండ్ ఫ్యాట్ కలిసి ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ చికెన్ తంగిడి మసాలా. పెళ్ళిళ్ళో చాలా పాపులర్గా పెడతారు, కట్ట మీటర్లాగా ఉండిద్ది చికెన్ లెగ్స్తో, చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉండిద్ది, రైస్తో అయినా రోటీతో అయినా బగారా రైస్తో అయినా చాలా బాగుండిద్ది. ఎట్లా ఒక డిసెంబర్లో అంతా పెళ్ళిళ్ళే ఉన్నాయి కాబట్టి మీరు పెళ్ళిళ్ళ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడైనా చేసుకొని తినొచ్చు. ఈ తంగిడి చికెన్ మసాలా చేసుకోవడానికి ఒక స్పెషల్ గరం మసాలా ఉండిద్ది, ఆ మసాలా కనుక మీరు చేసి పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఎలాంటి చికెన్ కర్రీస్లో అయినా నాన్ వెజిటేరియన్ కర్రీస్లో అయినా ఈ మసాలా వేసుకుంటే చాలా ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. సో ఈ మసాలాలో బేసిక్గా ఇవే ఉంటాయి, ఒక్కోటి ప్యాన్లో యాడ్ చేసుకుందాం. స్పైసెస్లో ఏదైనా బెస్ట్ స్పైస్ ఉంది అంటే అది కాడమమే, ఇలాచి చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది హాట్తో అయినా స్వీట్తో అయినా, స్టార్ అనీస్, ఘాటుకు సరిపోయే లవంగాలు, ఒక నల్ల ఇలాచి, మిరియాలు, జాజికాయ, జాజి పువ్వు ఆర్ జావిత్రి, ఒక చిన్న ముక్క చెక్క, ఒక హాఫ్ టీ స్పూన్ అంత షాయి జీరా, కొంచెం కసూరి మేతి, బాదం పప్పు. దీనివల్ల ఫ్లేవర్ యాడ్ అవుతుంది, చికెన్ కూడా వచ్చింది మన కర్రీకి. సో వీటన్నిటిని ప్యాన్లో వేసుకొని స్లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మసాలాలు కొంచెమే ఉన్నాయనుకోండి, మీరు కొంచెం ఉప్పు వేస్తారు అనుకోండి, మనకి గ్రైండింగ్ ఈజీగా అవుతుంది, ప్లస్ ఇవి వేగేటప్పుడు కూడా ఈజీగా వేగుతుంది, ఉప్పు అనేది ఈవెన్గా హీట్ని స్ప్రెడ్ చేస్తుంది. సో మసాలాలన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇలా స్లో ఫ్లేమ్లో మసాలాలని ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు వేయించుకోండి. ఒక 4-5 నిమిషాలు రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోంచి మంచి సువాసన బయటకు వచ్చింది, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మసాలాలన్నీ పర్ఫెక్ట్గా వేగాయని. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ మసాలాల్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా వేసుకున్న మసాలాలని ఇమీడియట్గా పౌడర్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే అవి చాలా వేడిగా ఉంటాయి, ఇంకా స్టీమ్ అనేది బయటకు వెళ్ళాలి. సో ఒక 4-5 మినిట్స్ దాన్ని కూల్ అవ్వనిచ్చిన తర్వాత దాన్ని ఫైన్ పౌడర్లా చేసుకోండి, పేస్ట్ అయినా చేసుకోవచ్చు మీకు నచ్చిందాన్ని బట్టి, కానీ కంపల్సరీగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో మన మసాలా రెడీ చేసుకుందాం. ప్యాన్లో ఆయిల్, మీరు కావాలంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు, కావాలంటేనే, లేకపోతే ఆయిల్తో కూడా అవుతుంది. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, యాజ్ యూజువల్ ఉల్లిపాయల్లో కాస్త ఉప్పు. మనం చేస్తుంది మొఘలై స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి కంపల్సరీగా ఉల్లిపాయలని బ్రౌన్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ గ్రేవీలో ఇంకా అడ్డు రావడానికి ఇంకేం ఉండదు. ఉల్లిపాయలు ఒక్కటి బ్రౌన్ చేసుకుంటే మనం టొమాటో ప్యూరీ కూడా వాడుతున్నాం కాబట్టి చంకి గ్రేవీలో ఉండదు, చాలా సిల్కీ గ్రేవీలో ఉండిద్ది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఈ మాత్రం అన్నా బ్రౌన్ అవ్వాలి, ఇలా బ్రౌన్ అవుతేనే ఉల్లిపాయల నుంచి మంచి ఫ్లేవర్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఇదే నూనెలో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా ఆకులు, ఈ మూడింటిని కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, ఈ మసాలాలు వేసుకొని 1 నిమిషం ఈ నూనెలో ఫ్రై చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి, పొరపాటున కూడా మసాలాలు మాడకూడదు. ఇలా లైట్గా 1 నిమిషం వేగిన తర్వాత దీంట్లో టొమాటో ప్యూరీ, మీరు ఈ టొమాటో ప్యూరీ బదులు పెరుగైనా వేసుకోవచ్చు, పెరుగు వేసుకున్నా చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది. టొమాటో నుంచి నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, అప్పుడే టొమాటోలో పచ్చివాసన అంతా బయటికి పోతుంది. ఇప్పుడు చూడండి టొమాటో నుంచి ఆయిల్ బయటకు వచ్చేసింది, గిన్నె కూడా అంటుకోవడం ఆగిపోయింది. ఈ స్టేజ్లో నీట్గా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్స్ మనం ముందుగానే స్టార్టింగ్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక స్పెషల్ మసాలా అది కూడా దీనిపైన వేసేయండి. ఏదైనా మిక్సీ జార్కి అంటుకున్న మసాలా కూడా కడిగి వేసేయండి. ఇందులో మరికొన్ని నీళ్లు పోసుకోండి. ఈ చికెన్ లెగ్స్ సగం మునిగేంత వరకు నీళ్లు వేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఈ మొత్తం చికెన్ లెగ్స్ కుక్ అవ్వడానికి మీకు ఆల్మోస్ట్ 15-18 మినిట్స్ పట్టిద్ది. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఉన్న మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇంకో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే అప్పుడు మీకు పర్ఫెక్ట్గా లోపల వరకు సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అవుతాయి చికెన్ లెగ్స్. ఎప్పుడు చెప్పినట్టే ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని చేస్తే అంత జ్యూసీగా ఉండదు, అందుకని మీరు చికెన్ని తెచ్చి బ్రైన్ చేసుకున్నారనుకోండి, ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టి, అలా వాడిన చికెన్ అయితే ఇంకా చాలా జ్యూసీగా ఉండేది, కుక్ అవ్వడం కూడా చాలా ఈజీగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఒక 5-6 నిమిషాల పాటు కుక్ అయింది, ఆయిల్ కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది, కానీ లెగ్ పీస్ ఇంకా పర్ఫెక్ట్గా లోపలదా కుడుకుండదు, ఎందుకంటే కంపల్సరీ ఒక 10 మినిట్స్ పెట్టాల్సిందే. ఇంకా ఈ స్టేజ్లో దీంట్లో ఒక 2 చెంచాలు అంత చిల్లీ సాస్, 1 చెంచా అంత టొమాటో కెచప్. మీరు పెళ్ళిళ్ళలో అక్కడిక్కడ తింటారు కదా కట్టమిట్ట స్టైల్లో, చాలా యూనిక్గా ఉంటుంది, ఏం వేసారో కూడా అర్థం కాదు. సో వాళ్ళు వేసేది ఇదే, కొంచెం చిల్లీ సాస్, కొంచెం టొమాటో కెచప్ వేసారనుకోండి, మీకు లైట్గా కట్టమిట్టగా వచ్చింది, ఫ్లేవర్ ఏమాత్రం పాడవదు, కాకపోతే ఫుల్ ట్యాంగినెస్ యాడ్ అవుతుంది గ్రేవీకి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలా వేసుకోవడం వల్ల. ఇవి వేసుకున్న తర్వాత మీకు ఘాటుకు సరిపోయాయని పచ్చిమిరపకాయలు,
ఆల్రెడీ మనం వేసుకునే గరం మసాలా మంచిగా ఘాటుగానే ఉండిద్ది. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు కంప్లీట్గా. మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. నేను ఈ చికెన్ లెగ్ పీసెస్ కుక్ చేయడానికి ఒక ఫ్లాట్ గిన్నె వాడుతున్నాను, బాటమ్ అనేది ఫ్లాట్గా ఉంది. దీనివల్ల లెగ్ పీసెస్ అనేవి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఈవెన్గా కుక్ అవుతుంది. అదే మీరు కడాయి లాంటి దాంట్లో వాడారనుకోండి, కుక్కర్ లాంటి దాంట్లో ఒక పీస్ పైన ఒక పీస్ ఉండి ప్రాపర్గా కుక్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇలా ఫ్లాట్ బాటమ్ గిన్నె వాడండి, పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాం మూత మూసేసి. ఇలానే లో ఫ్లేమ్లో చూడండి ఆయిల్ అంతా ఎంత బ్యూటిఫుల్గా బయటకు వచ్చిందో. ఇప్పుడు చివరిలో దీనిపైన కొత్తిమీర. చికెన్ ఉడికింది అని చెప్పి ఇంకొక ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ చూస్తే లెగ్ పీస్ బోన్ వదిలేస్తుంది, ఇలా మీట్ స్ట్రింక్ అయిపోతుంది. ఇలా బోన్ని మీట్ వదిలేస్తుంది అంటే పీస్ కుక్ అయిపోయిందని అర్థం. చూస్తారు కదా మనం బ్యూటిఫుల్ తంగిడి మసాలా, ఇది రైస్తో అయినా రోటీతో అయినా దేనితో అయినా చాలా ఎక్సలెంట్గా వెళ్తుంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. చాలా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది లోపల వరకు. మీకు ఆ మసాలా ఫ్లేవర్ లోపల బోన్ వరకు వెళ్తుంది. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో ఈ సింపుల్ టేస్టీ రెసిపీ.